మన దగ్గర సగ్గు బియ్యం ఉంటాయి కదా దాన్ని నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నీళ్ళలో వేసి కుక్ చేసుకోండి చక్కగా కుక్ అయిపోయాయి చూసారా ట్రాన్స్పరెంట్ గా అయిపోయాయి నేను తీసుకున్న సగ్గు బియ్యం కొంచెం లావుగా ఉండే సగ్గు బియ్యం అన్నమాట మరి చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు మనకు సగ్గు బియ్యం దొరుకుతాయి కదా ఇది పెద్దవి ఇప్పుడు ఒక జాలి తీసుకొని ఇందులో సగ్గు బియ్యం ని ఇలా సెపరేట్ చేసుకోండి ఇలా నీళ్ళలో ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని వీటిని మనం బేసికల్ గా చల్లగా చేయాలన్నమాట వేడిగా ఉండకూడదు ఇలా చల్లగా చేసిన తర్వాత ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ సగ్గు బియ్యం ఉడికించిన వాటర్ ని అస్సలు వేస్ట్ చేయొద్దు అవి చాలా మంచి మంచి ఎనర్జీని ఇస్తాయి బాడీకి అవి అందులో కొంచెం ఉప్పైనా లేదా పటిక బెల్లం చక్కెర బెల్లం పౌడర్ వేసుకొని తాగొచ్చు ఇప్పుడు సగ్గు బియ్యం ని చూడండి ఒక బౌల్ లోకి తీసుకున్నాను ఇందులో స్ట్రాబెర్రీ జామ్ మనకి దొరుకుతుంది స్ట్రాబెర్రీ జామ్ ని ఇందులో వేసుకుందాం మంచి రెడ్ కలర్ అవుతుంది ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మిక్స్ చేస్తే చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంతా సగ్గు బియ్యంకి పట్టుకొని ఇలా మంచి కలర్ వస్తాయి స్ట్రాబెర్రీ జెల్లీ చేయడానికి మనకి క్రిస్టల్స్ దొరుకుతాయి స్ట్రాబెర్రీ క్రిస్టల్స్ వాటిని ఒక బౌల్ లో వేసుకొని హాట్ వాటర్ ఉంటాయి కదా అందులో పోసేసి బాగా కలుపుకుంటే లిక్విడ్ అయిపోతుంది దాన్ని మనం ఎందులో వేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక రెండు మూడు గంటలు ఉంచితే ఇలా కరెక్ట్ గా సెట్ అవుతుంది మినిమం ఒక వన్ అవర్ అయినా ఉంచాలి ఇలా సెట్ అవుతుంది అనమాట మనం జెల్లీస్ చూస్తాం కదండి రకరకాల షేప్ లో పిల్లలకి జెల్లీస్ దొరుకుతాయి కదా అదే అనమాట ఇప్పుడు మనం చేసింది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇందులో రకరకాల ఫ్లేవర్స్ మనకి దొరుకుతాయి సో ఇప్పుడు నేను దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తాను చూడండి మనం ఏ షేప్ లో కట్ చేస్తే ఆ షేప్ లో వచ్చేస్తుంది జెల్లీ మనం ఫైనల్ గా పెట్టుకునే గ్లాస్ ఇందులో మనం స్ట్రాబెర్రీ జెల్లీ మిల్క్ చేస్తున్నాం సో గ్లాస్ రెడీగా ఉంది ఫస్ట్ తయారు చేసుకున్న సగ్గు బియ్యం వేసేయాలి స్ట్రాబెర్రీ సగ్గు బియ్యం ఇప్పుడు ఇవి వేసిన తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి సబ్జా అన్న లేకపోతే చియా సీడ్స్ అయినా వేసుకోవాలి వాటర్ లో వేసి ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా ఇలా ఉబ్బుతాయి మనం కట్ చేసుకున్న జెల్లీ పీసెస్ జస్ట్ ఇలా షేక్ చేస్తే సెపరేట్ సెపరేట్ అవుతాయి షేప్ వచ్చాయి చూసారా వీటిని జాగ్రత్తగా ఇందులో వేయాలి అలాగే కండెన్స్డ్ మిల్క్ రెడీగా ఉంది ఒక రెండు స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పాలని బాగా మరిగించి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత వేసుకున్నా కూడా ఓకే కండెన్స్డ్ మిల్క్ వేసేసాం కదా ఇందులో మంచి రుచి అండ్ స్వీట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లటి పాలు ఫైనల్ గా ఇలా పోసేయాలి ఇప్పుడు ఇందులో మనం వేసిన పాలు ఉన్నాయి కదా ముందే కాచి చల్లార్చుకున్న పాలు అన్నమాట ఇప్పుడు దీన్ని బాగా ఇలా మిక్స్ చేద్దాం స్ట్రాబెర్రీ జెల్లీ మిల్క్ తయారీ విధానం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో స్ట్రాబెర్రీ జామ్ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ లోకి మనం తయారు చేసుకున్న స్ట్రాబెర్రీ సగ్గు బియ్యం వేసి నానబెట్టుకున్న సబ్జా గింజలు స్ట్రాబెర్రీ జెల్లీని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కండెన్స్డ్ మిల్క్ వేసి ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు కూడా పోసుకుంటే స్ట్రాబెర్రీ జెల్లీ మిల్క్ రెడీ అవుతుంది